ఒకటి ఫస్ట్ షోకే. సో సెకండ్ షోకి తక్కువ ఉంటారు కాబట్టి మేము మూడు షోలే కంటిన్యూ చేయమని చెప్పాము. బట్ అక్కడక్కడ ఏదైనా వేసుకుంటే ఛాన్స్ ఉంటే ఫోర్త్ షో వేస్తాం. అది మన చేతిలో లేదుగా, గవర్నమెంట్ డిసిషన్. నాకేం ఐడియా లేదు. యా, కలెక్షన్స్ ఇస్ గోయింగ్ గుడ్ అంటే ఇస్ ఎ పాజిటివ్ వైబ్. అంటే ఫస్టే ఇది బ్లాక్ బాస్టర్ అవి నేను ఎప్పుడు చెప్పను. ఇవాళ నా రెవెన్యూ ప్రకారం ఆల్మోస్ట్ మోర్ దెన్ 4 crores 5 డేస్లో షేర్ వచ్చింది ఏపీ తెలంగాణలో. ఇది 7కి వెళ్తుందా 8కి వెళ్తుందా తెలియదు. సో కొత్త కూరాడు మీద ఎంత రెవెన్యూ నేను షేర్గా కన్వర్ట్ అవుతుంది అనేది చూసిన రోజు, యాజ్ అండ్ టుడే ఐఎమ్ గుడ్ ఫిలిం. కమర్షియల్ ఈజ్ అ గుడ్, నాట్ గ్రేట్. గుడ్లో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ సినిమాకి నేను ఇంకా గ్రేట్ ట్రై చేయొచ్చు. ఓవర్సీస్ నాట్ అప్ టు ద మార్క్. అంటే పాండమిక్ కావచ్చు, ఈవెన్ ఏ సినిమాలకు కూడా ఓవర్సీస్లో అంత మా లేదు. నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి కదా అక్కడ. ఓకే, ఆశీష్ నెక్స్ట్ సెల్ఫిష్. సుకుమార్ రైటింగ్స్ అంటే సుకుమార్ గారు బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ అండ్ ఎస్విసి కలిపి తీస్తాయి. దానికి సుకుమార్ అసిస్టెంట్ కాశీ డైరెక్టర్, అలాగే సుకుమార్ గారు దానికి డైలాగ్స్ కూడా రాస్తున్నారు. సో ఫైనల్ టచింగ్లో ఉన్నాం. ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయ్యాకే స్టార్ట్ చేస్తాం. యా, అప్పుడు ఆర్యా అది తెలియదు. అంటే మరి ఆర్యతో నేను అప్పుడే ఊహించలేను. కానీ అంటే బెస్ట్ ఫిలిం తీయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మళ్ళీ సుకుమార్ నేను ఆఫ్టర్ ఆర్యా మా ఇద్దరు పేర్లు ఆ స్క్రీన్ మీద పడతాయి కాబట్టి మాకు కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఇటు ఆశీష్ కాబట్టి రెస్పాన్సిబిలిటీ మా ఇద్దరికి ఉంటుంది. మళ్ళీ మేమిద్దరం కలుస్తాం కాబట్టి ఆ స్క్రిప్ట్ విషయంలో దాంట్లో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. డెఫినెట్ చాలా మంచి సినిమానే ఇవ్వబోతున్నాం. అది ఆశీష్ అండ్ రౌడీ బాయ్స్ గురించే మాట్లాడతాడు. చేస్తాడంటే ఇస్ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాడు ఆశీష్. అదే ఇప్పుడు కూడా ఏంటి సరే ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. వాడు ఎంత ఎనర్జీగా ఉన్నాడంటే నేను ఇంట్లో కూర్చొని ఏం చేయాలి, నేను ఆంధ్ర థియేటర్స్ తిరుగుతాను, నన్ను పంపియండి అని అడుగుతున్నాడు. సో మోస్ట్లీ ఫ్రైడే సాటర్డే సండే రౌడీ బాయ్స్ టీము ఆంధ్ర థియేటర్స్ తిరగటానికి వెళ్తారు. సో అది షెడ్యూలింగ్ మళ్ళీ మేము పంపిస్తాము. ఫ్రైడే సాటర్డే సండే ప్లాన్ చేసుకుంటున్నాను. ఈజ్ ఆ ఎనర్జీలో ఉన్నాడు. ఐ వాంట్ డూ హార్డ్ వర్క్. సో సినిమా అయిపోయిన తర్వాత ప్రమోషన్ నేను వెళ్తాను, ఇంట్లో కూర్చొని ఏం చేయాలి, నాకు ఇక్కడే లేదు. మేము ఫ్రెండ్స్ రౌడీ బాయ్స్ బ్యాచ్ అందరు ఉన్నారు కదా, అందరు కలిసి వెళ్తారంట. సో ఫ్రైడే నుంచి పంపిస్తాం.